అప్పుల కుప్పగా రాష్ట్రం. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడం, సిఏజీ అడిగితే లెక్కలు చెప్పకుండా పోవడం. ఈరోజు 7,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పులున్నాయి. 2019కి 3,14,000 కోట్లుంటే అది ఈరోజు 7,00,000 కోట్లకు చేరే పరిస్థితి వచ్చింది. 4వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు లేవు, పెన్షనర్స్కి పెన్షన్లు లేవు, రోడ్లు పోడ్చడానికి డబ్బులు లేవు, అప్పు ఇవ్వడానికి బ్యాంకులు భయపడుతున్నాయి. ఆదాయం లేదు, అప్పులే అప్పులు. ఆ అప్పులు కూడా ఇష్ట ప్రకారం చేసి కడాన ఎవరు కట్టాలి? ఈ అప్పులు ఎందుకు అప్పు తెచ్చారు? దానికి కావాలనే ముద్దు పేరు సంక్షేమం. మేము అప్పు తెచ్చాం, ప్రజలకు ఇచ్చాం. మేము అడుగుతున్నాం, ఎంత అప్పు తెచ్చారు, ఎంత ప్రజలకు ఇచ్చారు, లెక్కలు చెప్పండి, వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? జగన్ రెడ్డి తీస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుస్తారా? కాదు. రాబోయే రోజుల్లో పుట్టబోయే పిల్లలు కూడా అప్పులతో పుట్టే పరిస్థితి వస్తుంది. వాళ్ళు తీర్చాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. ఈరోజు ఇంకొక పక్కన ఇంకొక స్లైడ్ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, మామూలుగా అందరం కూడా ఒక క్లారిటీ ఇస్తాం. మనకు వచ్చే సంపదలు అంటే జిఎస్టిపి, స్టేట్ డొమెస్టిక్, స్టేట్ గ్రాస్, స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే మొత్తం వ్యక్తులు అందరి ఆదాయం కలిసి దీని కింద వస్తుంది. దానిపైన ట్యాక్సులు వేస్తాం, ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయి. ఈరోజు మన అప్పు 36.46%, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. బీహార్ కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు అప్పులు తేవాలి. ఈ అప్పులు కట్టాలి లేకుంటే పన్నులు వేయాలి. కేంద్రం ఇప్పుడు ఏం చేశారంటే, శుభ్రంగా పన్నులు వేయడానికి కూడా రేషనలైజ్ చేశారు, జిఎస్టి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలకు అంతా రేషనాలిటీ ఇది పోతుంది జిఎస్టీ కింద. ఇప్పుడు మీరు పెంచగలిగింది ఏంటి? కరెంట్ ఛార్జీలు, చెత్త మీద పన్ను, నీటి మీద పన్ను, ఇండ్ల మీద ట్యాక్సులు, లేకుంటే కరెంటు ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ఇవి పెంచేసి ఇంకా బాధుడే బాధుడు చేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా సస్టైనబిలిటీ వస్తుందని అడుగుతున్నా. ముఖ్యమంత్రికి మాత్రం ఆదాయం బాగా రావాలి, బ్లాక్ మనీ పెట్టుకోవాలి. ప్రజలు మాత్రం అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోవాలి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎంత పెరిగింది? 27.83 తెలుగుదేశం పార్టీ అమలు 17-18 28%కి వచ్చాం. 22,000 కోట్ల రూపాయలు ఆదాయం. ఆ రోజు డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటే, రెవెన్యూ డెఫిసిట్ ఉంటే అక్కడి నుంచి 27-28%కే మేనేజ్ చేసి దాన్ని ఇంకా తగ్గించి ఎఫ్ఆర్బిఎం ప్రకారం భవిష్యత్తులో ఒక పద్ధతి ప్రకారం చేయాలని, సంపద సృష్టించాలని, అమరావతి ఇండస్ట్రీస్ ఇవన్నీ తీసుకొచ్చి మనకుండే వనరులన్నీ ఉపయోగించుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గం, సంపద సృష్టించే మార్గం తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తే అక్కడ విధ్వంసం, ఇక్కడ అప్పులు. ఎవరు కట్టాలి అప్పులు? ఎక్కడ కడతారు? చదువుకున్న వాళ్ళు బయట వెళ్ళిపోతారు, ఇండస్ట్రీస్ రారు. రాకపోతే ఎవరు కట్టాలి? ఇక్కడే పేద ప్రజలపైనే భారం పడుతుంది. మీరు తినే తిండి గింజలపైన, వాడే వస్తువులపైన, సోప్ పైన, లేకుంటే మీరు వాడే కరెంటు పైన, మీ బస్ ఛార్జీలపైన, ఇంకొకటి కాదు పెట్రోల్ డీజిల్ ఏదైనా కానీ, కారణం హాస్పిటల్స్, విద్య అన్నిటిపైన మీ పడే పరిస్థితి వస్తుంది. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు వీళ్ళు నాంది పలికే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తిని విశ్లేషణ చేస్తే, ఒక ప్రొఫెషనల్ లయర్, మామూలు లయర్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రిమినలైజేషన్. క్రిమినలైజేషన్ చేస్తూనే దానిపైన ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపైన ఎదురుదాడి. నిమిషానికి ఒక మాట, పూటకు ఒక మాట, ఎక్కడికక్కడ మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. అన్ని అసత్యాలు ప్రచారం చేయడం, ఎక్కడ చూసినా ఫేక్ ఫిగర్సే, వాస్తవాలు చెప్పే అలవాటే లేదు. కడాన మనకు చెప్పకపోతే పోయారు, సిఏజీకి కూడా చెప్పరు. కడాన వీళ్ళకైనా పర్లేదు, కనీసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా చెప్పరు. మొన్న మీరు చూస్తే నిన్నే ముఖ్యమంత్రి చెప్పాడు, మాకు 45,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు,
ఎలిజిబిలిటీ. కడార 17,000 కోట్లు ఇచ్చారు, మిగిలినంతా కట్ చేశారు. దాన్ని కట్ చేయడానికి ఏంటని చెప్పకుండా మాకు రాలేదని చెప్పాడు. కానీ వాస్తవం ఏంటి, ఏదైతే ఎఫ్ఆర్బిఎం నామ్స్ను వయలేట్ చేస్తూ అప్పులు తెచ్చే కండిషన్స్ అన్ని వయలేట్ చేసి 45,000 కోట్ల రూపాయలు తెస్తే దాని మీద కంప్లైంట్స్ వెళ్తే అవన్నీ వెరిఫై చేసి ఇది కరెక్ట్ కాదు, మీరు చేసింది తప్పని మొత్తం కట్ చేస్తున్నాను, కట్ చేస్తే కాదు కుయ్యో మొర్రో అని కాళ్ళ మీద పడి 2-3 ఏళ్ళు అడ్జస్ట్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మోసం చేశాడు. ఒక అబద్ధాల కోరంటే లెక్కలేనితనం అంటే ఇది. ఎందుకు చెప్పారు చెప్పండి, దీనికి సమాధానం లేదు. ఇంకో పక్క వివేక హత్య కేసు, ఈ రాష్ట్రం మర్చిపోలా, తెల్లవారుతో నిద్రలేసి చూస్తే గుండెపోటుగా చూపించింది. ఇదే సాక్షి అసాక్షి. ఏమైంది, గుండెపోటు నుంచి నేరుగా సాయంత్రానికి పోస్ట్ మార్టం చేస్తే ఆ రోజు సిట్టేస్తే కాదు కాదు మాకు సిబిఐ ఎన్క్వైరీ కావాలని సిబిఐ ఎన్క్వైరీ అడిగి కోర్టుకు వెళ్ళి కోర్టులో కడాన సిబిఐ ఎన్క్వైరీ కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చేయనివంటే కాదు కనీసం ఈ డీటెయిల్స్ని మాట్లాడొద్దని అడ్డుపెట్టి చెల్లెని కూడా మభ్యపెట్టి ఆవిడితో ఉన్నట్టు నటించి కడాన ఎన్నికలు అవుతానే సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదని చెప్పే కొందకి సిట్టు కూడా మార్చి ఇంకొక సిట్ వేసి మొత్తం డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. దానిపైన ఆయన చెల్లెలు చాలా అఫెండ్ అయ్యి హైకోర్టుకు వెళ్ళి సిబిఐ ఎన్క్వైరీ తీస్తే ఇప్పుడు చెల్లెల్ని ఎవరైతే కుటుంబ సభ్యులు తండ్రిని కోల్పోయిన వ్యక్తులపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు, కేసు బిల్డప్ చేస్తున్నారు. అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. ఎక్కడన్నా ప్రపంచంలో ఇట్లా జరుగుతుందండి, నిన్న మొన్న వాళ్ళని చూసాం, వాళ్ళకు ప్రొటెక్షన్ స్టేట్ గవర్నమెంట్, సిబిఐ పైన ఎదురుదాడి. ఎప్పుడు కూడా ఇంతవరకు మీరు ఒకసారి చూసే చరిత్రలో ఒక మర్డర్ చేసిన దారుణంగా, మామూలుగా అయితే భయంకరమైన మర్డర్, అది గొడ్డళ్ళు తీసుకొని ఇష్టానుసారంగా నరికితే మారణాయుధాలతో కడాన తల్లో ఉండే బ్రెయిన్ కూడా బయటొచ్చి అది చూస్తేనే భయం వేసే పరిస్థితి నుంచి అంత దారుణంగా చంపితే ఈరోజు అలాంటి వ్యక్తుల్ని మీరు సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఒక ముఖ్యమంత్రిగా మీ ప్రవర్తన ఏంటని అడుగుతున్నా. నిన్న ఢిల్లీకి వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు ఢిల్లీకి, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా? కాదు. వివేకానందరెడ్డి మర్డర్ కేసులు ఎట్ట తప్పించుకోవాలి, మీ మీద ఉండే ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎట్ట తప్పించుకోవాలి? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, సమాధానం చెప్పమంటున్నా. ప్రత్యేక హోదా ఏమైంది, పోలవరం ఏమైంది, అదే సమయంలో అమరావతిని ఏం చేశారు? మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు ఇవ్వాల్సినటన్నీ కూడా మేము మెడలో వంచి తీసుకొస్తామని చెప్పిన మీరు ఈరోజు ఏం సాధించారని అడుగుతున్నా. కేంద్రంతో పెండింగ్ ఉండే ఇష్యూస్ అన్ని ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేస్తారా? మొత్తం మేం చెప్పాం, ఈరోజు విశాఖపట్నంలో రైల్వే జోన్, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా రానే పరిస్థితి వస్తామంటే మేము చెప్పాం, మీరు రాజీనామా చేయండి మీ ఎంపీలు, మేము కూడా రాజీనామా చేద్దాం, అందరం కలిసి పోరాడదామంటే దాని మీద స్పందించే పరిస్థితి లేదు. ఇది అబద్ధాలు కదా, రాజకీయ అవకాశవాదం కాదా? సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను.